గాజుల దిన జలాశయాన్ని పరిశీలించి జలాశయంలోని రిలీఫ్ వెల్కు పడిన గండిని పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే బీవి గోనెగండ్ల మండలంలోని గాజుల దిన్న సంజీవయ్య సాగర్ ప్రాజెక్టును పరిశీలించి జలాశయంలోని రిలీఫ్ వెల్కు పడిన గండిని పరిశీలించారు ఆయన. సంజీవయ్య సాగర్ యొక్క సామర్థ్యం, దాని పర్యవేక్షణ విషయాలను సంబంధిత గాజుల దిన్న జలాశయ అధికారులతో అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను పరిశీలించి గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గేట్ల మరమ్మతుల కోసం సుమారు 1.09 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయిస్తే వైసీపీ ప్రభుత్వం వాటిని వెనక్కు పంపిందన్నారు. ప్రాజెక్టు పర్యవేక్షణ సరిగా లేదని, చిన్న లీకేజ్ జరిగింది, ఇలాంటి పెద్ద ఘటన జరిగితే ఎలా అని అధికారులను ప్రశ్నించారు. లీకేజీని పోర్చడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జయనాగేశ్వరరెడ్డి. హలో, ఎస్సీ గారు, ఎక్స్ఎంఆర్ఏ జయనాగేశ్వరరెడ్డి. బాగున్నారా? బాగున్నారా ఎస్సీ గారు? ఏం లేదు, వచ్చింది దీని మీద ఫోన్ చేసా. ఈ గాజులు తిన్న ప్రాజెక్ట్ ఉంది కదా, కొద్దిగా లీకేజ్ ఉంది. అది మళ్ళీ ఎందుకంటే చాలా ఇబ్బంది, చాలా గ్రామాలు ఉన్నాయి. అది వర్క్ ఇన్స్పెక్టర్ వచ్చాడు.